Thank you.
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరియు ఆధ్యాత్మిక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తూ అందరిలో నైతిక విలువలను పెంపొందించి ఒక కొత్త ప్రపంచాన్ని తేవటం కోసం మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేకుల్లో సేవలను అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో మరి వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారు కూడా మరి ఎంతో మౌంట్ ఆబు కూడా వెళ్ళి వచ్చారు. వారు కూడా అందరిలో ఈ నైతిక విలువలను పెంపొందించాలి అంటూ తెలియచేశారు. ముఖ్యంగా ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మహాశివరాత్రి సందర్భంగా జీవితంలో ఉన్నతంగా తయారు కావటం కోసం అసలైనటువంటి నిజమైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి ఉపవాసం జాగరణను చేయించడం జరుగుతూ ఉన్నది. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర, పరమాత్మనికి దగ్గరగా నివసించండి, పరమాత్మ నుండి నిరంతరంగా శక్తులను పొందుతూ మనం ఎంతో గుణవంతులుగా అవుతాము. రెండవది జాగరణ అంటే మనం స్థూలంగా నిద్రపోకుండా ఉండడమే కాకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా అజ్ఞాన నిద్ర అనేది పోకుండా ఎప్పుడు కూడా మేలుకతో ఉంటూ మంచి కర్మలు చేస్తూ మంచి సమాజ నిర్మాణం చెయ్యాలి. మన వలనే సమాజం ఉంటుంది, మనం బాగుంటే సమాజం బాగుంటుంది, మనం మంచిగా లేనట్లయితే సమాజం చెడిపోతుంది. కాబట్టి సమాజాన్ని మార్చాలి అంటే ముందు మనం మారాలి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఓం శాంతి.